డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడిగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడిగా చెరగని వేశారు అంతకు మించి వైద్యుడిగా తెలుగు భాషాభిమానిగా స్వాతంత్ర్య సమరశీలిగా మన్ననలు అందుకున్నారు మహాత్ముడికి ఆప్తుడిగా ప్రజాసేవకుడిగా ముకుసూటి మనిషిగా పేరొందారు ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేనప్పుడు ఆంధ్ర బ్యాంకు స్థాపించి దార్శనికుడిగా నిలిచారు వైద్య వృత్తిని ప్రజాశ్రేయస్సు కోసం ఉపయోగించడమే కాదు ఆర్థిక వ్యవహారాలను ఆమూలాగ్రం అధ్యయనం చేశారు స్వాతంత్ర అమృతోత్సవాల వేళ ఆ సమరశీలని స్మరించుకుందాం స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించిన తెలుగువారిలో భోగరాజు పట్టాభి సీతారామయ్యది ప్రత్యేక స్థానం మహాత్మాగాంధీ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన పట్టాభి పంతొమ్మిది వందల ఆరులో మచిలీపట్నం కేంద్రంగా వైద్య చేపట్టారు గాంధీజీ పిలుపుతో పంతొమ్మిది వందల పదహారులో వైద్య వృత్తిని వదిలేశారు దేశానికి స్వాతంత్ర్యం సాధించే వరకు మరే వృత్తి చేపట్టబోనంటూ ప్రతినబూనారు అదే ధ్యేయంతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర బ్యాంకును స్థాపించి తెలుగు జాతికి ఎన్నో సేవలందించారు స్వతంత్రానంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా అవకాశం తలుపు తట్టిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి వరించినా సున్నితంగా తిరస్కరించారు ఆయన జీవిత చరమాంకంలో మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై నవంబర్ ఇరవై నాలుగున పట్టాభి సీతారామయ్య జన్మించారు రఘుపతి వెంకటరత్న నాయుడు లాంటి గురువుల శిక్షణలో పట్టాభి రాటుదేలారు విద్యార్థి దశ నుంచే ఉద్యమ కాంక్ష కలిగిన పట్టాభికి మద్రాస్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలు మోహన్ బోస్ ఉపన్యాసం ఉత్తేజం కలిగించాయి పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ముట్నూరి కృష్ణారావు కోపల్లె హనుమంతరావు వంటి వారితో కలిసి అవిశ్రాంతంగా పోరాడారు హోం రూల్ ఉద్యమం ఉధృతంగా సాగిన కాలంలో అనీబిసెంట్ నాయకత్వంలో పనిచేశారు అనంతర కాలంలో గాంధీజీ వెంట నడిచి ఆయన అంతరంగాన్ని వడబోసిన గాంధేయులలో ప్రప్రథముడిగా నిలిచాడు గాంధీజీతో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత ఉద్యమంలో జరిగిన ప్రతి ఘట్టంలోనూ పట్టాభి తనవంతు పాత్ర పోషించారు కాంగ్రెస్ సభల్లో తలెత్తే వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడులో శాసనసభల బహిష్కరణ మెప్పించారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి నిబద్ధత అంకిత భావం వృత్తి పట్ల ఆయనకున్నటువంటి నైపుణ్యం ఈ జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించడం కోసం ఆయన ఆంధ్ర రాష్ట్రంలో అనేక సభలు నిర్వహించడం ఇవన్నీ కూడా గాంధీ గారికి ఆయన్ని మరింత చేరువ చేశాయి ఇతను కేవలం తెలుగు ప్రాంతానికే ప్రాతినిధ్యం కాకుండా జనాల్లో అంటే ప్రజల్లో జాతీయ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి ఉన్నతడైనటువంటి వారు ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య అని గాంధీ గారు అనుకుని ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల్లో ఈయనని ఉన్నామని అభ్యర్థించడం ఈయన ఆ విజ్ఞప్తిని స్వీకరించడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎన్నికల్లో ఆయన గెలిచారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోయారు ఈ వాటమిని చాలా క్రీడా స్ఫూర్తితో చాలా స్పోర్టివ్గానే తీసుకున్నటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అపూర్వమైనటువంటి విజయం సాధించారు పురుషోత్తం దాస్ టాండన్ పై విజయం సాధించి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు కాగలిగారు పంతొమ్మిది వందల ముప్పై రెండు శాసనోల్లంఘన ఉద్యమంలో పట్టాభి సీతారామయ్య అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభంలో పట్టాభిని అరెస్ట్ చేసి మూడేళ్ల పాటు అహ్మద్ నగర్ కోటలో బంధించి చిత్రవత చేశారు బందీగా ఉన్న సమయంలో దినచర్య గురించి పట్టాభి సంపూర్ణ డైరీ రాశారు దీన్నే ఫెదర్స్ అండ్ స్టోన్స్ పుస్తకంగా ప్రచురించారు పట్టాభి రచించిన గ్రంథాల్లో కాంగ్రెస్ చరిత్ర అన్నింటికంటే ప్రధానమైనది సుమారు పదహారు వందల పేజీల కాంగ్రెస్ చరిత్రను కేవలం రెండు మాసాల్లో పూర్తి చేశారు దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ కేవలం తన జ్ఞాపక శక్తితో పుస్తకం రాసి సంచలనం సృష్టించారు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం భోగరాజు ఎంతగానో కృషి చేశారు ఆయన చొరవతోనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్రోద్యమానికి బందరులో అంకురార్పణ జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ నిర్వహించారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతపై పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించారు భాషా ప్రాతిపదికన ప్రాంతాలను పునర్విభజించాలన్న వాదాన్ని ఆయన గట్టిగా ముందుకు తెచ్చారు తెలుగు వాడకాన్ని ఎంతగానో ప్రోత్సహించారు పట్టాబి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించారు ఆంధ్రా బ్యాంక్ ద్వారా అభివృద్ధికి తోడ్పడ్డారు డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించారు తన మిత్ర బృందంతో ఏం చేసినా కూడా తెలుగులోనే ఉత్తర నిర్వహించేటటువంటి వారు భోగరాజు పట్టాభి సీతారామయ్య భాషా ప్రేమికుడు అయినప్పటికీ కూడా చాలా గొప్ప జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య తెలుగు మీద ఆయనకున్నటువంటి మమకారమే పంతొమ్మిది వందల ఇరవై లో ఆంధ్ర బ్యాంకు స్థాపన దారి చేసింది అక్కడితో ఆగలేదు ఆయన స్ఫూర్తి ఇంకా ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి స్థాపించారు భారత లక్ష్మీ బ్యాంక్ అని ఒకటి స్థాపించారు కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒకటి స్థాపించారు ఇలా అలాగా తెలుగు ప్రజల ఆర్థిక స్వావలంబన దిశగా రైతులకు మొట్టమొదటిసారిగా రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ఇది ఆయన గొప్ప వ్యూహానికి నిదర్శనం తెలుగువారు ఆంగ్ల పత్రిక సంపాదకులుగా ఉండే విధంగా ఆంధ్రభూమి అనే పత్రికను ఆ ఆంగ్లంలో స్థాపించి దానికి వారు పది పదకొండు సంవత్సరాలు సంపాదకులుగా ఉండి ఆ పని చేశారు భోగరాజు వారి ప్రేరణ స్ఫూర్తి కొంత నాపైన ఉన్నది అని ఒకసారి విశ్వ గారు అన్నారు పత్రికేయుడిగా వారి పత్రికను స్థాపించడం కృష్ణా పత్రిక ప్రధానమైనటువంటిది మన వ్యవహారాలన్నీ కూడా తెలుగు భాషలోనే జరగాలి అని జాతీయ స్థాయిలో కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని మనందరం సంస్కృతించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నమ్మిన సిద్ధాంతాల విషయంలో రాజీలేని నాయకుడు జన్మభూమి అమ్మ భాష అంటే ఎనలేని మమకారం అభిప్రాయ వస్తే పార్టీలో ఎంతటి వారితోనైనా ఢీ అంటే ఢీ అనగల దీశాలి తెలుగు భాషకు తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలందించిన గొప్ప నేతగా ఖ్యాతి గడించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదిహేడున దుదిశ్వాస విడిచారు